బాధ అనిపించింది. ఎందుకంటే వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్కి సరెండర్ అవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు, అది మనకు బానిస అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకసారి దొరికినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంతరా కిక్ బాన్ అని మనం దాన్ని ఊసి పారేసాలి. కానీ దానికి లోన్ అవడం, దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బికాస్ నేను వన్స్ అపాన్ ఎ టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను, ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్, దాంతో క్వాలిటీ, దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆఫ్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. మా అన్నయ్య చెప్పాడు, రే ఈ కిక్ అంతా నథింగ్, ఆ డ్రగ్స్ ఇచ్చే కిక్ బెస్ట్ అని. సో ఐ రిక్వెస్ట్ ద యూత్, దయచేసి దయచేసి మీ టైం వేస్ట్ చేయకండి. మీరు కనుక పవర్ఫుల్, డిసిప్లిన్గా ఉంటే కీర్తి, కాంత, కనకం అన్నీ వెనకాల ఫాలో అవుతాయి, ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అది ఫాలో అవ్వాలంటే మీలో ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ కావాలంటే మార్షల్ ఆర్ట్స్, మీరందరూ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేయండి. దీనికి వయసు అంటూ లేదండి, 75 ఏళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ బిగిన్ చేసి అప్పుడు కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ ఇట్, ద ప్రూవ్ ఇట్. సో మార్షల్ ఆర్ట్స్కి ఏజ్ లేదండి, ఏజ్ లేదు. కాకపోతే ఓన్లీ థింగ్ ఇస్ మీరు సిన్సియర్గా ట్రై చేయాలి. పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేయండి, చూడండి మీ లైఫ్లో ఎలా చేంజ్ ఉంటుందో. చేంజ్ ఇన్ యువర్ క్యారెక్టర్, చేంజ్ ఇన్ యువర్ డిసిప్లిన్ అండ్ చేంజ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఇట్ విల్ గివ్ యూ అబండెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ లైఫ్. ప్లీజ్ 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 సే నో టు డ్రగ్స్, ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. అంటే అప్పుడు నా పెళ్ళి అవ్వలేదండి. కుటుంబం అంటే మా అన్నయ్య, మా మదర్, మా షీ వాజ్ ద ఏంజల్ ఆఫ్ మై లైఫ్. మా అమ్మగారు, మా అన్నయ్య, మా నాన్నగారు సంగీతం తప్పితే వేరే రాదు, ఏదైనా కూడా నేను ఎప్పుడు చిలకలాగా నవ్వుతుంటారేనా. బట్ దీస్ టూ పీపుల్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్. అండ్ మార్షల్ ఆర్ట్స్ హస్ గివెన్ మీ లైఫ్, ఇట్ హస్ గివెన్ మీ కెరియర్, ఇట్ హస్ గివెన్ మీ ఒక అద్భుతమైన పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఏకాగ్రత. సో అది నేను కొంచెం లేట్ ఏజ్లో అది ఇవన్నీ పొందాను. కానీ మీరు యూత్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ మై డియర్స్. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ అప్ ఇఫ్ యూఆర్ ఇన్ టచ్ విత్ డ్రగ్స్, షన్ అవే విత్ డ్రగ్స్, త్రో దెమ్ అవుట్ అండ్ ప్లీజ్ ఇన్వైట్ అండ్ ఎంబ్రేస్ మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అంటే యోగాకు ఒక స్టెప్ తక్కువ. అంటే మన బాడీ మైండ్ కోఆర్డినేట్, బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ ఒక మార్షల్ ఆర్ట్స్లోనే వస్తుంది. కానీ మీకు ఒక 70-60 ఏళ్ళు అయ్యేటప్పటికి బాడీ కొంచెం వీక్ అయిపోతుంది, కాబట్టి అప్పుడు ఫుల్ బ్రీదింగ్ టెక్నిక్ యోగాలో వెళ్ళిపోవచ్చు. అంతకుముందు మటుకు మీ బాడీ, మైండ్ అండ్ సోల్ మూడుని కలిపి మూడుని ఒక క్రమశిక్షణలో పెట్టగలిగే ఒక కెపాసిటీ ఒక మార్షల్ ఆర్ట్స్కే ఉంది. ఎనీ ఫామ్ లైక్ జూడో ఆర్ జీత్కునేదో ఆర్ తేక్వాండో ఆర్ కరాటే ఆర్ ఎనీ సార్ట్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ స్ట్రెంగ్, ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఇమ్మెన్స్ పవర్ టు గో అహెడ్ ఇన్ లైఫ్. ఐఎమ్ ష్యూర్ ద యూత్ నన్ను అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎందుకంటే మంటలో నేను వేలు పెట్టాను, నాకు కాలింది, అది మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు కూడా వేలు పెట్టి ఎందుకు కాల్చుకోవడం? ఆల్రెడీ బాణచంద్ర కాలింది కదా, అది తెలుసుకుని మీరు నో సే నో టు డ్రగ్స్, యూ విల్ బికమ్ నంబర్ వన్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నో నో నో, అప్పుడు ఓన్లీ మ్యూజిక్ అండ్ డ్రగ్స్. డ్రగ్స్ మానేయడం వల్ల ఇదంతా వచ్చింది. బికాస్ ఐ స్టాప్డ్ ఆల్ దోస్ ఏలియన్స్ అండ్ ఎనిమీస్ ఆఫ్ మై బాడీ. ఇప్పుడు నా అవయవాళ్ళని దూషించడం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవయవాలండి. ఇప్పుడు మనం భోజనం చేసినదంతా మన కడుపులోకి వెళ్ళి ఇంటెస్టైన్స్ దాన్ని డైజెస్టివ్ చేసి దాన్ని మళ్ళీ లివర్ డైజెస్ట్ చేసి బ్లడ్లోకి పంపించి బ్లడ్లో రక్త కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు రెండు ఉంటాయి. ఆ రక్త కణాలకి తలుపులు ఉంటాయి. ఆ తలుపులు ఎవరు తెరవాలి? ప్యాన్క్రియాస్ అనే ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన ఇది ఇచ్చాడు, పార్ట్ ఇచ్చాడు. అవి తాళాలు పంపిస్తాయి. ఆ తాళాలు ఈ రక్త కణాలు తెలిస్తే ఈ శుద్ధమైన లివర్ ప్రాసెస్ చేసిన రక్తాన్ని మళ్ళీ ఆ కణాల్లోకి పంపిస్తాయి. దట్ యూసెస్ ఎనర్జీ. సడన్గా లేచి ఉంచాలన్నా, సడన్గా పంచేయాలన్నా, సడన్గా తిరిగి చూడాలన్నా, ఈవెన్ ఈ ఎనర్జీని ఇచ్చేదంతా రక్త కణాలే. ఆ రక్త కణాలకి ముఖ్యమైన ఇది ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అండి. రక్త కణాలు అన్నింటిలో కాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉండే రక్త కణాలు అన్నింటిలో వెళ్ళిపోతుంది. దెన్ స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీతింగ్ కూడా స్లోగా బ్రీతింగ్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఇమ్మెన్స్ స్ట్రెంత్ వస్తుందండి. ఐ నో ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీ. మై ఏజ్ 65 నౌ, బట్ డోంట్ వాంట్ ఫీల్ 65. ఐ ఫీల్ 16 ఇన్ ద మైండ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ హీరో బ్రదర్స్, యు ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. సీ, దే ఫాలో దర్ ఐడల్స్, ఆ ఫ్యాన్స్, దే ఫాలో అస్. సో వీల్ హ్యావ్ టు బి ఎ లివింగ్ ఎగ్జాంపుల్ టు దెమ్ బై. ఇప్పుడు ఎంజీఆర్ గారు
He was such a great man. He never used to smoke on screen. He never used to drink on screen. Why? Because he wanted to be a beautiful idol to his fans. ఆయన పాటలన్నింటిలో కూడా తూంగాదే తంబి తూంగాదే సోంబేరి అంటే పేరు వాంగాదే అంటే ఎప్పుడు నిద్రపోరా సోంబేరి అనే పేరు తీసుకోదు నల్ల పేరు వాంగవేండు పిల్లగళ్ళే మంచి పేరు తీసుకురావలేదు అలాంటి అన్ని పిక్చర్స్లో ఎప్పుడు మంచి సందేశం ఉంటుంది ఆయన హెల్త్ ఈవెన్ అప్ టు 80 హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ 60 ఇయర్స్లో ఫంటాస్టిక్ యాక్షన్ పిక్చర్స్ చేశాడు ఆయన వై బికాస్ ఆయన లోపల ఉండే అవయవాలని పవిత్రంగా ఎందుకంటే మన దేహం మన గుడి అండి